రాష్ట్రంలో కాంగ్రెస్ మామే వస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ ను కేంద్రం బీజేపీలో ఓడిస్తాం రాహుల్ గాంధీ. ఇక కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, తాము వచ్చాక దేశంలో రాష్ట్రంలో కుల గణ చేపడతామని హామీ అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ సునామీ వస్తుందని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు, ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ సునామీ రానున్నదని, ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ సునామీ రానున్నదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతున్నదని, ఓవైపు సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమైన అధికారులు ఉంటే మరోవైపు ప్రజలు ఉన్నారని అన్నారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో, కరీంనగర్ రాజీవ్ చౌక్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతోంది పూర్తి స్థాయిలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రధానంగా కూడా అసలు వాస్తవ కోణాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎట్లున్నది పరిస్థితి అనేది కూడా మనం చూడాల్సిన అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా ఆ కనబడుతున్న ఎపిసోడ్ అయితే చూస్తున్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అని అంటే, ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి ప్రధానంగా కూడా జరుగుతున్న చర్చ ఒకటే, రాష్ట్రంలో కాంగ్రెస్ కు సంబంధించిన గాలైతే వీస్తున్నాయి. ఇదైతే వాస్తవమైన విషయం, మీరు ఎటైనా చూడండి. ఎందుకంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సునామీ రాబోతున్నది అనేది వాస్తవమైన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద అత్యంత దారుణమైన వ్యతిరేకతతోని ఎటు చూసినా కూడా ఇబ్బంది పాలు పడ్డ ప్రజలు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో పూర్తిగా కూడా కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ నినాదాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరగబోతుంది, తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేస్తున్నాయి. సో రాహుల్ గాంధీకి సంబంధించి రెండో రోజు మాత్రం తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆయననైతే ప్రచారం చేస్తున్న సరళి అయితే మీకు కనబడుతున్న విషయాన్ని చూడొచ్చు. మొత్తానికి సక్సెస్ఫుల్ గా పాదయాత్ర అయితే